అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనారాయణుల దివ్య పాద పద్మాలకు నమస్కరిస్తూ ఈరోజు నుంచి మాఘపురాణాన్ని కొనసాగిద్దాం ఈరోజు ఎనిమిదవ అధ్యాయం దత్తాత్రేయుల వారు కార్తీవీర్యార్జునకు ఉపదేశం ఇచ్చుట దత్తాత్రేయుల వారు మహేశ్వరుల యొక్క అంశంలో జన్మించారు ఆయన కూడా లోక కళ్యాణం కోసం ఘనకార్యాలు చేశారు త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపంలో జన్మించి ఉన్నారు దత్తాత్రేయుని కాలంలో కార్త వీర్యార్జునుడు అనే క్షత్రియ వీర్యుడు మాహిష్మతి అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉన్నాడు అతనికి గురువర్యులే ఈ దత్తాత్రేయుల వారు ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమానికి వెళ్ళి నమస్కరించి గురువర్య మీ అనుగ్రహం వలన అనేక విషయాలు తెలుసుకున్నాను కానీ మాఘమాసం యొక్క మహత్యాన్ని విని ఉండలేదు కావున మాఘమాసం యొక్క విశిష్టత గురించి మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసిందిగా కోరుతున్నాను అని ప్రార్థించాడు దత్తాత్రేయుల వారు కార్తవీర్యార్జుని కోరికను మన్నించి ఈ విధంగా వివరించాడు భూపాల భరతఖండంలో ఉన్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచంలో ఎక్కడా లేవు ఈ నదులలో ముఖ్యమైనవి పన్నెండు అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశం కలుగుతుంది బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కర ప్రారంభం అగును కనుక అటువంటి నదులయందు స్నానము చేసి దాన ధర్మాలు ఆచరించిన ఎడల దాని వలన కలుగు ఫలితమును వర్ణించడానికి నాకు కూడా సాధ్యం కాదు అందున మాఘమాసము నందు నదిలో స్నానము చేసిన గొప్ప ఫలితము కలుగుటే కాక జన్మరాహిత్యము కూడా కలుగుతుంది కాబట్టి ఏ మానవుడైనా సరే మాఘమాసంలో నదీ స్నానము తప్పకుండా చెయ్యాలి అలా చేయకపోతే ఆ మనిషి జన్మ జన్మల ఎందున తాను చేసుకున్న పాప ఫలాన్ని అనుభవించక తప్పదు మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘస్నానము చేసి ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మాలు ఇచ్చినచో పంచమహాపాతకాలు చేసిన వాడైనను సరే ముక్తిని పొందుతాడు అని దత్తాత్రేయుల వారు కార్తవీర్యార్జునకు ఇంకనో ఈ విధంగా చెప్పుచున్నారు పూర్వకాలమున గంగానదీ తీరపు ఉత్తర భాగంలో భాగ్యపురము అనే పట్టణం కలదు అక్కడ నివసించే జనులు కుబేరుల వలె ఉన్నారు ఆ నగరంలో హేమాంబరుడు అనే వైశ్యుడు కలడు అతడు గొప్ప ధనవంతుడు బంగారు నగలు నాణేలు రాసుల కొద్దీ ఉన్నవాడు కొంతకాలానికి హేమాంబరుడు చనిపోయిను తండ్రి చనిపోగానే అతని కుమారులు ఇద్దరూ కూడా తండ్రి యొక్క ఆస్తిని భాగాలు చేసి పంచుకొని ఇష్టము వచ్చినట్లుగా పాడు చేస్తూ ఉన్నారు ఇద్దరూ చెరక ఉంపుడు గతెను చేరదీసి కులభ్రష్టులు అయ్యారు ఒకనాడు పెద్ద కుమారుడు దైవవశాత్తు అడవిలో పెద్ద పులి నోటబడి చనిపోయాడు చిన్న కుమారుడు వేసితో ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా కర్మవశాత్తు త్రాచుపాము కరచుట చేత నోటి వెంట నురగలు క్రక్కుతూ చనిపోయాడు ఆ విధంగా హేమాంబురుని కుమారులిద్దరూ చనిపోయి చనిపోయినారు యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకానికి తీసుకుని వెళ్ళారు చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవాణిని నరకంలో పడవేయమని రెండవ వాణిని స్వర్గానికి పంపించమని చెప్పాడు అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తునితో ఇలా అన్నాడు అయ్యా మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలం ఇద్దరము ఒక విధంగానే పాపాలు చేసి ఉన్నాం అయినా అతనికి నరకాన్ని నాకు స్వర్గాన్ని ఎలా ఇచ్చారు అవి మాకు ఎలా ప్రాప్తించాయి అని అడిగాడు ఆ మాటకు చిత్రగుప్తుడు పోయి వైశ్యపుత్ర నీవు నీ వేస్యను కలుసుకోవడానికి ప్రతిరోజు ఆమెతో సంగమించి గంగానదిని దాటి అవతలగట్టు నీ మిత్రుని ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేవాడు కదా అలాగే మాఘమాసంలో కూడా నదిని దాటుతూ ఉండగా కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడ్డాయి అందువలన నీవు పవిత్రుడవు అయినావు మరొక విషయం ఏంటంటే నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతినిత్యము కూడా నువ్వు బ్రాహ్మణ దర్శనం చేశావు బ్రాహ్మణ దర్శనం చేస్తే గోహత్యాది మహాపాపాలు కూడా నశించిపోతాయి కాబట్టి విప్రుని చూచుట వలన నీకు మంచి ఫలితమే కలిగినది అది కాక ఆ బ్రాహ్మణుడు జపించే గాయత్రీ మంత్రాన్ని కూడా నువ్వు విని ఉన్నావు గంగా నదిలోని నీరు నీ శరీరం మీద పడింది కనుక నీ పాపాలు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుతున్నాను అని చిత్రగుప్తుడు వివరించాడు ఆహా ఏమి నా భాగ్యము గంగాజలము నా మీద పడినంత మాత్రం చేతనే నాకింతటి మోక్షం కలిగిందా అని వైశ్య కుమారుడు సంతోషంతో దేవదూతలతో స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు ఈరోజు పారాయణం సమాప్తం సర్వేజనా జనా సుఖినో భవంతు